బీసీ మహిళ కేవలం ఇళ్ల పట్టా వచ్చిందనే ఆనందాన్ని పంచుకోవడం ఆమె చేసిన తప్పు. తెనాలికి చెందిన గీతాంజలి అనే ఒక మహిళ, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఇళ్ల పట్టా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తపరచడం చేసిన ఆమె తప్పు. 2 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. 2 రోజులుగా సూపర్ డెంట్తో ఫాలోఅప్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ, ఒక బీసీ మహిళ ఇళ్ల పట్టా వచ్చిందంటే ఓరవలేక లోకేష్ అండ్ జనసేన ఐటీడీపీ ద్వారా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో చదవలేని రాతలు బూతులు తిడుతూ ఒక మహిళని టార్గెట్ చేస్తూ, లబ్ధిదారులను టార్గెట్ చేస్తూ నీచాతి నీచంగా వాళ్ళని, చాలా ఫ్యామిలీతో సహా ట్రోల్ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు హయాంలో ఒక మహిళకి ఏ పథకం కూడా చేయకూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలే ముందుండాలని చెప్పేసి ప్రతి పథకాన్ని కూడా మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం, మహిళలకే చెందేటట్టు ఇవ్వటం, ప్రతి పథకం కూడా మహిళల పేరు మీదే ఉండేటట్టు చేయటం, చాలా ఆనందంగా ఉన్నా కూడా ఒక మహిళని ఈ విధంగా ఏమి చేయలేక లోకేష్ అండ్ జనసేన తన ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం చాలా బాధాకరం. ఆమె ఎక్కడా కూడా ఒక బూతు మాట లేకుండా, బూతులు తిట్టకుండా తనకి ఇళ్ల పట్టా వచ్చిందని చూపిస్తూ ఆనందంలో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంటి పట్టా ఇచ్చారు, నా కళ నెరవేరిందని ఆనందంతో మాట్లాడిన 4 మాటలను తీసుకెళ్ళి ఆమెని వ్యక్తిగతంగా చాలా నీచంగా, 10 రూపాయలకు వస్తుంది అలా వస్తే ఇలా, చాలా నీచంగా ఫ్యామిలీని, తన ఫ్యామిలీని తనను వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. పేదలకి మంచి జరిగినా భరించలేదు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. పేదలకి, ఒక్క పేదవాడికి మంచి జరుగుతున్న ఓర్వలేని చంద్రబాబు, చంద్రబాబు హయాంలో అనుచరులకి తన సామాజిక వర్గానికే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత పేద ప్రజలకి ప్రతి సంక్షేమ పథకం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సైతం సహించలేక ఐటీడీపీ ద్వారా ఎల్లో మీడియా అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒక మహిళని రాయలేని, చదవలేని రాతలు అసలు నీచంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ట్రోలింగ్ భరించలేక తెనాలకు చెందిన మహిళ చనిపోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, లోకేష్, పవన్ కళ్యాణ్, మహిళలందరూ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. రాబోయే రోజుల్లో మహిళలందరూ కలిసి మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి నరరూప రాక్షసుల్ని, సైకోల్ని శిక్ష పడాలి, పడేలా చెయ్యాలి. ఒక సాటి మహిళగా నేను కోరుతున్నాను ఇలాంటి సైకోలకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్, ఐటీడీపీ వాళ్ళకి శిక్ష పడాలి, పడేలా చేయాలి. దీనికి కారకులైన ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాలి, పడేలా చేయాలి. నేను గవర్నమెంట్ను కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సాటి మహిళగా. ఖచ్చితంగా దీన్ని ఒక మహిళ చావుకి కారణమైన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టేదే లేదు, తప్పకుండా శిక్ష పడాలని కోరుకుంటున్నాను.